ఏపీలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం జోరుగా కొనసాగుతుంది వైసీపీలో చేరేందుకు రాజకీయ నేతలు ఆసక్తి చూపుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సమయం కూడా దగ్గర పడడంతో వివిధ పార్టీలకు చెందిన నేతలు వైసీపీలో చేరేందుకు లోటస్ పాండ్ క్యూ కడుతున్నారు ఇప్పటికే చాలా మంది నేతలు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే నేపథ్యంలో తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కందుకూరు మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి వైసీపీ గూటుకు చేరుతున్నట్లు సమాచారం ఇప్పటికే ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన ఆయన వైసీపీలో చేరే విషయంపై చర్చించినట్లు తెలుస్తుంది దీంతో జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు మహేందర్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రకాశం జిల్లా వైసీపీ బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం కందుకూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున మహేందర్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గతంలోనే వైసీపీలో చేరాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వలన అది వాయిదా పడింది కందుకూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిపొందిన పోతుల రామారావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో కందుకూరు లో వైసీపీకి బలమైన అభ్యర్థి లేరు ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా మాధవరావు ఉన్నప్పటికీ పోతుల రామారావును ఎదుర్కొనే సత్తా ఆయనకు లేదన్న వాదన వినిపిస్తుంది దీంతో వచ్చే ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి మానుగుంట వైసీపీ తరఫున బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న జగన్ గెలుపు గుర్రాల వేటలో పడ్డారు ఈ నేపథ్యంలో కందుకూరు నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకుడిగా మంచి పేరున్న మానుగుంటను పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు బాలినేని సూచనతో మహింద రెడ్డి వైసీపీలో చేరనున్నట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి